మహేంద్ర సింగ్ ధోని ప్రతి ఒక్కరికి క్రికెట్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోని ఒకప్పుడు భారత జట్టు మంచి ఆటగాళ్ళను కలిగిన జట్టే కానీ ట్రోఫీలకు సిరీసులకు గెలిచే పందాలో మాత్రం చాలా వెనక్కి వెళ్ళిపోయిందండి అదే సమయంలో ధోని ఎంటర్ అయ్యాడు ఒక్కసారి ధోని ఎంటర్ అయిన తర్వాత వరుసగా ట్రోఫీలు ఇండియా ఖాతాలో పడుతూనే ఉన్నాయి ఇక ఆ తర్వాత రెండు వేల పదకొండు ప్రపంచ వరల్డ్ కప్ గెలిచిన ఘనత అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కపిల్ దేవ్ సారథ్యంలో వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడే రెండు వేల పదకొండులో మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వరల్డ్ కప్లో మొన్న అంటే రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్ తర్వాత ఇక ధోని ఇంటర్నేషనల్ మ్యాచ్కి దూరం అయిపోయాడు అంటే అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా తను ఏ మ్యాచ్ ఇప్పటి వరకు ఆడలేదు తను ఆడిన చివరి మ్యాచ్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఏమైనా ఉంది అంటే అది రెండు వేల పంతొమ్మిదిన నా జరిగిన న్యూజిలాండ్ అలాగే భారత్ సెమీఫైనల్స్లో తను ఆడాడు ఆ రోజు చాలా నిరాశపడ్డాడు భారత్ ఓడిపోయిందని ఇక ఆ తర్వాత తను అంటే ఎంఎస్ ధోని అభిమానులందరూ కూడా ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవైలో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఖచ్చితంగా ఆడతాడు అనుకున్నారు కానీ ఐపీఎల్కి ముందే ఈ రకంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను రిటైర్ అయిపోతున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ నిరాశపడిపోయారు అయితే ఇక మహేంద్ర సింగ్ ధోని ఫ్యా మహేంద్ర సింగ్ ధోనీకి ఫ్యాన్స్కి కానీ క్రికెట్ ఫ్యాన్స్కి కానీ ఉన్న ఒకే ఒక్క ఆశ ఐపీఎల్ అండి అయితే ఐపీఎల్ విషయంలో మాత్రం ధోని వెనక్కి తగ్గేది లేదుగా కనిపిస్తుంది ఇంకా ఐపీఎల్ విషయంలో మాత్రం తను ఆడతాను అనే తను చెప్తున్నాడు అయితే ఇదే క్రమంలో సిఎస్కే యాజమాన్యం అంటే చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక సంచలన విషయాన్ని ప్రకటించింది ఎంఎస్ ధోని రిటైర్ అయ్యింది ఇంటర్నేషనల్ మ్యాచెస్ నుంచి కానీ ఐపీఎల్ నుంచి కాదు ధోని కనుక ఆడాలి అనుకుంటే ఈ రోజు నుంచి ఎన్ని మ్యాచెస్ ఆడాలనుకున్నా తను ఆడచ్చు ఆ స్వేచ్ఛని మేము ఇస్తున్నాము అంటూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధికారికంగా ప్రకటించింది అసలు ఏ క్రికెటర్కి ఇంత గొప్ప ఘనత రాలేదు సాధారణంగా ఎప్పుడైనా సరే అక్కడ యాజమాన్యం అంటే టీమ్ కొంత నిర్ణయం ఉంటుంది అలాగే మ్యాచెస్ నిర్ణయం అలా ఉంటుంది కానీ ఒక ధోనికి మాత్రం ధోని ఎన్నాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ ఆడాలనుకుంటే అన్నేళ్ళు తనకి ఆ టీంలో సారథ్యం ఉంటుందని ఖచ్చితంగా ప్రకటించిందని అయితే ఐపీఎల్ నుంచి ఇప్పుడప్పుడే ధోని వెళ్ళడని వెళ్ళనివ్వము అంటూ చాలా చమత్కారంగా మాట్లాడారు ఆయన అయితే ఈ విషయం విన్న ధోని అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఎందుకని అంటే మళ్ళీ హెలికాప్టర్ షార్ట్స్ ఐకానిక్ సిక్స్లు వస్తూనే ఉంటాయి ధోని దగ్గర నుంచి పైగా ఐపీఎల్ అంటే ఈ రెండు వేల ఇరవైకి సంబంధించి చాలా అద్భుతమనే చెప్పుకోవాలి ఎందుకని అంటే కరోనా కారణ కారణంగా అసలు జరుగుతుందా లేదా అన్న క్రమంలో ఇప్పుడు రెండు వేల ఇరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన నా రాబోతోంది కాబట్టి అందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి మీకు కూడా ధోని ఐపీఎల్ విషయం కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి